ఇంట పొయ్యి వెలగాలంటే కిలోమీటర్ల మేర నడక సాగాల్సిందే. బియ్యం దొరుకుతే దొరుకుతుంది, లేకపోతే లేదు. టాక్ అయిపోయింది అని ఇవ్వకుండా ఆపేసి ఒట్టి కాలి చేతులతోనే ఒట్టి చంచి పట్టుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. ఉచితంగా ఇచ్చే ప్రభుత్వం బియ్యం కావాలంటే మీకు నా దగ్గర కందిపప్పు గాని ఉద్దిపప్పు గాని తీసుకుంటేనే సరికిస్తాం. ఈ మారి ప్రభుత్వం చెప్పింది అంటే మామూలు చంద్రన్న సరుకులు ఇస్తారు కదా ఫ్రీగా, ఆ ఫ్రీది కూడా వీళ్ళు డబ్బు కంపల్సరీ ఈ ఐటమ్ కొంటే అది ఇస్తాం లేకపోతే లేదు అనేసి చెప్పి ఇది చేస్తాం. రేషన్ లో మేము పోయిన నెల 15 కేజీలు బియ్యం, 1/2 కేజీ చక్కెర తెచ్చాం సార్. దానికి 187 రూపాయలు వసూలు చేశారు. ఏమంటే అన్ని తీసుకున్నట్టు లెక్క చూపిస్తున్నారు. సంతోషంగా ఉందండి, ఇంటి దగ్గరికే వచ్చి సరుకులు ఇవ్వడం, మేము ఎక్కడెక్కడ వెళ్ళి తెచ్చుకోవడం అది ఇబ్బందికరంగా ఉంది. ఇలాగ వచ్చి ఇవ్వడం బాగుందండి. లైన్లో ఉండేవారు అండి, పెంగర్లు పడి కాదు. ఇలాగ ఇంటికి వస్తే కొట్లకి వెళ్ళిపోతాం, ఇబ్బంది వెళ్ళిపోతాం. డోర్ డెలివరీ సీఎం గారు పెట్టినందువల్ల మేమే ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటికి మేమే రైస్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. హ్యాపీగా ఉందండి, వెళ్ళి నిలబడి తీసుకోకుండా ఇంటికి వచ్చి ఇవ్వడం కూడా మా అందరికీ బాగా సంతోషంగా ఉంది. ఇప్పుడు జగన్ గారు చేస్తుంది మంచి పని, చాలా హ్యాపీగా ఉంది. ఇంటికి వచ్చి అందిస్తున్నారు జగన్ అన్న, మాకు చాలా ఆనందంగా ఉంది. చాలా నాణ్యమైన బియ్యం ఇస్తున్నారు సార్, చాలా బాగున్నాయి.